ఓకే, శోభిత ధూళిపాల్ గారు, షీ వాజ్ సో గుడ్. ఐ మీన్ ఐ షుడ్ నాట్ సే ఇట్ లైక్ దిస్, షీ వాజ్ హాట్ ఇన్ ద ఫిల్మ్. Without, I mean, there is something that just so attractive about her in the film, and enta chakkaga daasaru aa ammayi spy anedi oka terrorist ane ammayi terrorist lo plant chesina ammayini chaala baaga daasi complete vere angles nunchi camouflage chesaru film lo telikunda. She was so beautiful, she was everything what a man wanted, what Adivishesh wanted in that film, she was there. Everything. And what he would like from a woman, she was there. And last lo, it was the biggest shock, the twist, I didn't expect. And that shot going into the ikkadiki, I just went when I saw the film. I get involved, I cry, I laugh. I get involved. That shot was incredible. Because appudu varuku anta chakkaga mee iddaru madhyana choopichi sudden ga shot padindi. It was so, so good. And she acted very well. I really congratulate her. I wish, I thought I was going to see her today, so I could congratulate her personally. And ghar ka murgi dal barabar antaru. Intlo undi teliyadu inta talent undani. అసలు ఇప్పటి వరకు పట్టించుకోలేదు ఈ అమ్మాయిని. సో అండ్ సుప్రియా, నేను సినిమా చూసినగానే అడిశేషికి ఫోన్ చేసి మై నీస్ ఈజ్ నంబర్ వన్ ఇన్ దిస్ ఫిలిం అని చెప్పాను. దట్స్ వాట్ ఐ సెడ్. ఐ థింక్ షీ సూటెడ్ ద రోల్ వెరీ వెరీ వెల్ అండ్ బాగా షీ రియలీ. అండ్ కొంచెం అన్నపూర్ణ స్టూడియోస్లో కూడా అలాగే బిహేవ్ చేస్తూ ఉంటుంది అందరి మీద. షీ బులీస్ ఎవ్రీబడి ఎగ్జాక్ట్లీ సేమ్ వే. అండ్ ఇట్ సూటెడ్ అ వెరీ వెల్ అండ్ కంగ్రాచులేషన్ సుప్రియా. అండ్ మధుశాలిని అండ్ నేను సినిమాలో కూడా యాక్ట్ చేశాను ఒక సాంగ్. అండ్ యువర్ షీ వాజ్ ఆల్సో సో యాప్ట్ ఫర్ ద రోల్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ యు గాట్ అ ఫెంటాస్టిక్ రోల్ అండ్ యు డన్ సో వెల్ అండ్ యూ బాట్ ఏమంటారు ఇంటెన్స్గా ఉన్నప్పుడు ఒక సినిమా అంతా యూ బాట్ లాఫ్టర్ ఒక చిన్న చక్కటి పిట్టలాగా నవ్వుతూ అండ్ దట్ వాజ్ వెరీ వెరీ గుడ్ వెరీ వెల్ ప్లేస్డ్ అండ్ దిట్ ఐ కెన్ కీప్ టాకింగ్ అబౌట్ ద ఫిలిం బట్ ఐ కెన్ సీ ద హోల్ టీమ్ ఇస్ హియర్ లైక్ అడివిషేష్ సెడ్ అండ్ ఐ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ గైస్. తెలుగు ఇండస్ట్రీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యూ. Again, I'm saying it is not what, how much a film collects, how much it is going to be a hit. That is all, keep anni pakkan pettandi. Adi kaadu. It is showing a new path. Telugu industry ki an inspiration when when did Shiva come? 25 years ain, sir. 89లో రామ్ గోపాల్ వర్మ శివ వచ్చినప్పుడు కొత్త డైరెక్టర్లకి కొత్త ప్రొడ్యూసర్స్కి ఎట్లా ఇన్స్పిరేషన్ వచ్చిందో అప్పుడు దిస్ కైండ్ ఆఫ్ ఫిలిం గూఢచారి విల్ ఇన్స్పైర్ లాట్ ఆఫ్ పీపుల్ నౌ టు టేక్ వీఆర్ ఆన్ అ న్యూ జర్నీ నౌ అండ్ టుడేస్ జనరేషన్స్ ద యంగర్ జనరేషన్ వాంట్స్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ అది క్లియర్గా ప్రూవ్ అవుతుంది. సబ్స్టెన్స్ లేనిదే వాళ్ళు వన్ డేలో రిజెక్ట్ చేసేస్తున్నారు సినిమాని ఇఫ్ దే లైక్ ఇట్. అండ్ గూఢచారి ఈజ్ అ మ్యాన్ విత్ సబ్స్టెన్స్. సో గాడ్ బ్లెస్ యూ, వెల్ డన్ అడిశేష్ అండ్ శశి అండ్ షలీల్ అండ్ ఎవ్రీబడి వెల్ డన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ దిస్ సక్సెస్ విల్ కంటిన్యూ. And I wish you all the luck with Goodachari 2. All the best. And naaku teliyadu, I am not a creator, so I cannot create. I depend on directors and writers vaalla meeda. And I felt jealous, I felt excited, I felt so happy. And such good films, cinemalu oorike aadavu.
ఈ సంవత్సరం అంతా తిప్పి తిప్పి కొడితే 3 సినిమాలు ఆడినాయి అంతే, మహానటి, రంగస్థలం అండ్ డోంట్ టెల్ మీ బి అండ్ గూఢచారి. నాకు తెలిసి కరెక్ట్గా ఆడిన 3 సినిమాలు ఇవి, డబ్బులు చేసుకునే 3 సినిమాలు ఇవే. దీస్ ఆర్ ద 3 ఫిలిమ్స్ అండ్ రియలీ అండ్ యూ. నేను ఆ సినిమాలు తక్కువ చేసి మాట్లాడతాం కాదు, నీకున్న బడ్జెట్తో, మీకున్న బడ్జెట్తో, మీకున్న లిమిటేషన్స్తో, మీకున్న దీనితో వాటన్నిటినీ ఓవర్ షాడో చేశారు. ఐ రియలీ మీన్ ఇట్ వెన్ ఐ సే ఇట్ ఈస్ నాట్ హౌ మచ్ అ ఫిలిం హెస్ కలెక్టెడ్, ఇట్ ఈస్ హౌ మచ్ ఎంత ఇంపాక్ట్ ఇచ్చింది ఆడియన్స్కి, ఈ ఫిలిం ఎంత చేంజ్ చేస్తుంది ఫ్యూచర్ ఆడియన్స్ని, ద థాట్ ప్రాసెస్, ప్రొడ్యూసర్స్ని కానీ అది కానీ. నాకు తెలియ నాకు ఐ రియలీ డోంట్ నో ఆ ముగ్గురు ప్రొడ్యూసర్స్ ఈ సినిమా తీసేటప్పుడు ఇంతగా నమ్మారా, ఇప్పుడు ఇంత నమ్ముతున్నారు, వచ్చి మొమెంటో తీసుకున్నారు. బట్ డిడ్ యూ రియలీ బిలీవ్, డిడ్ యూ యాక్చువల్లీ బిలీవ్ దట్ దిస్ ఫిలిం విల్ రన్ సో మచ్? ఐ డోంట్ థింక్ సో, బికాజ్ ఐ డోంట్ బిలీవ్. నేను బిలీవ్ చేయలేదు, ఎందుకంటే మేబీ ఐఎమ్ సారీ, ఐ డోంట్ నో పుట్ యూ ఇన్ అ స్పాట్, బట్ ఐ డోంట్ బిలీవ్ గూఢచారి స్పై ఫిలిము తెలుగులో ఏమాడుతుంది, ఎలా ఆడుతుంది, వీళ్ళు ఏం తీస్తారు, టెర్రరిస్టులు ఏం చేస్తారు, మణిరత్నం బాంబే టెర్రరిస్ట్ కన్నా, బాంబే సినిమా కన్నా వీళ్ళు ఏం చేస్తారు, ఇవన్నీ అనుకున్నాను. బట్ సినిమా చూసిన తర్వాత ద మిక్స్ ఆఫ్ ఫెంటాస్టిక్ కమర్షియల్ అండ్ టుడేస్ సెన్సిబిలిటీ మిక్స్ ఈజ్ జస్ట్ అవుట్ స్టాండింగ్ అండ్ దిస్ ఈజ్ యువర్ ఐ డోంట్ నో హూ టు కంగ్రాచులేట్, యూ ఆర్ శశి, ఐ డోంట్ నో, or the whole team. I congratulate the whole team for all of this. And naaku inkokati I just want to talk about the film more, Sri Charan music. Oka chinna beep tho start avutundi, it starts, it that continues throughout, that doesn't stop, and you picked it up to such a big crescendo, pai varaku teeskelli crescendo anta aagipoyindi, aa beep matram aagaledu, elthane untadi. And I remember that tune is haunting me film lo. It was incredible, the background score chaala kottaga undi telugu ki, and it was fantastic. And అఫ్ కోర్స్ అబుర్ రవి డైలాగ్స్ నాకు సినిమాలకి, చాలా సినిమాలకి రాశాడు, ఎన్నో సినిమాలు రాశాడు. ఊపిరికి ఆయనే రాశారు, డాన్ అనే సినిమాకి ఆయనే రాశారు. అండ్ ఇస్ వెరీ వెరీ హార్డ్ హిట్టింగ్ పంచి స్ట్రైట్ ఫార్వర్డ్ లైన్స్ అబుర్ రవి. ఐ థింక్ మీరు ఆ సినిమాల కన్నా ఈ సినిమాకి బాగా గ్రూవ్ పట్టుకున్నారు, మేబీ ఐ డోంట్ నో గ్రూవ్. నాకు బాగా గుర్తు, నేను అబుర్ రవి ఒక 1 మంత్ బ్యాక్ కూర్చున్నప్పుడు చెప్పాడు నాకు, సార్ ఫెంటాస్టిక్గా ఉంది గూఢచారి, చాలా చాలా బాగుంది నా మాట, జస్ట్ ఈ టోల్డ్ మీ దాట్. అండ్ యూ వర్ వెరీ వెరీ జనరల్గా చెప్పరు, అండ్ ఇట్ వాజ్ వెరీ గుడ్.